ప్రేక్షకులకు నమస్కారం అండి హెల్త్ లైన్ ప్రోగ్రామ్కి స్వాగతం నేను డాక్టర్ కె సత్యవరప్రసాద్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం గారు న్యూరో సర్జరీ ప్రాముఖ్యత గురించి వివరించండి సో న్యూరో సర్జరీ మీకు అందరికీ తెలిసిందే సో న్యూరో సర్జరీలో మేము మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామండి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మెదడు దాని కవరింగ్స్ అండి మెదడుని కవర్ చేసే కవరింగ్స్ అలాగే మెదడు నుంచి కిందకు వచ్చే వెన్నుపాము సో వీటికి సంబంధించిన జబ్బుల గురించి మేము చేస్తుంటాము ఆపరేషన్స్ చేస్తాము న్యూరాలజీలో మందులు ఇస్తారండి న్యూరో సర్జరీ వచ్చేసరికి ఏదైనా ఆపరేషన్స్ చేయాల్సి వస్తే చేస్తాము ఆ విభాగాన్ని న్యూరో సర్జరీ అంటాం సో ఇన్ మనం మానవ జాతి ఇంత ప్రోగ్రెస్ అయ్యిందంటే అభివృద్ధి చెందిందంటే దీనికి ఏకైక కారణం మనలో మెదడు బాగా అభివృద్ధి చెందటం మిగతా జీవులకి అంటే భూ ప్రపంచంలో మిగతా జీవులకి మనిషికి ఏంటంటే మెదడు బాగా అభివృద్ధి చెందటం వలన ఇంత ప్రోగ్రెస్ ఉంది సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని సంవత్సరాలు డికేట్స్ నుంచి సంవత్సరాల నుంచి మనం ప్రయత్నిస్తున్నా ఇది ఎలా పనిచేస్తుందో ఇంకా మనకి సరిగా తెలియదు సో ఎందుకంటే మనకి మెమరీ కానీ ఇవి కానీ సో కరెక్ట్గా మనకి కంప్యూటర్లో పెట్టాలంటే పెద్ద రూమ్ అంత కంప్యూటర్ ఉన్నా మెదడుకి ఎప్పుడూ ఈక్వల్ కాదు సో దీన్ని ఎలా పనిచేస్తుంది అనేది చేసుకోవటంలో సైంటిస్ట్లు కానీ తర్వాత మెడికల్ ప్రొఫెషన్ కానీ ఇంకా ప్రోగ్రెస్ రీసెర్చ్ జరుగుతూనే ఉందండి ఇంకా పూర్తిగా దీని మీద కంట్రోల్ తీసుకోలేకపోయాం సో మీకు అందరికీ తెలుసు సో హార్ట్ తీసి హార్ట్ వేయగలము సో తర్వాత కిడ్నీస్ అన్నీ తీసి చేయగలము కానీ మెదడుకు మాత్రం ఇంతవరకు మనం చేయలేకపోతున్నాం సో ఈ ఫీల్డ్లో న్యూరో సర్జరీలో ప్రస్తుతానికి ఉన్న సైన్స్ ప్రకారము మేము సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం సో గత సెంచరీ కంటే ఈ స ఈ సెంచరీలో చాలా డెవలప్ అయిందండి బ్రెయిన్ అంటే మనకి పాతప్పుడు ఒక ఉండేది బ్రెయిన్ మీద ఆపరేషన్స్ చేస్తే పేషెంట్ బతకడని కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్తో మనము ఆపరేషన్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి సో అందుకని న్యూరో సర్జరీ ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి డాక్టర్ గారు ప్రమాదాల వలన తలకు తగిలిన గాయాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెడ్ ఇంజురీస్ అంటామండి హెడ్ ఇంజరీస్ అనేవి జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దామండి సో హెడ్ ఇంజరీస్ అంటే మెయిన్గా బ్రెయిన్ దాని కవరింగ్స్కి తగిలిన దెబ్బలని హెడ్ ఇంజరీస్ అంటామండి అంతేగాని ఫేస్కి మీద గీతలు పడిన ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా ఫేస్ బోన్స్ దాన్ని హెడ్ ఇంజరీ అనము మెదడు దాన్ని కవర్ చేసే స్కల్ అంటే కపాలము సో ఈ కపాలంకి ఏదైనా ఇంజరీస్ తగిలితే దాన్ని డీల్ చేసేది హెడ్ ఇంజరీస్ అంటామండి సో ఈ హెడ్ ఇంజరీస్ అనేవి చాలా కామన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో జరుగుతూ ఉంటాయి డాక్టర్ గారు తలకు గాయాలు తరచుగా ఎలా జరుగుతాయి ఈ హెడ్ ఇంజరీస్లో కామన్గా మీకు ఇందాక చెప్పినట్టుగా కామన్గా రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో వస్తుంటాయి సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాం అంటే పై నుంచి పట్టడం వలన ఆర్ తలకి తగిలిన దెబ్బలు అంటే హిట్ ఇంజరీస్ అంటాము ఏదైనా డెకాయిట్స్ కానీ ఎవరైనా దొంగలు కానీ నెత్తి మీద కొట్టినప్పుడు వచ్చే ఇంజరీస్ హిట్ ఇంజరీస్ అంటాము సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఫాల్ ఫ్రమ్ హైట్స్ అండ్ హిట్ ఇంజరీస్ చాలా కామన్ అండి దీంతోపాటు ఎనీ కెలామిటీస్ యాక్సి అంటే రైల్వే యాక్సిడెంట్స్ లేకపోతే ఎర్త్క్వేక్స్ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు కూడా హెడ్ ఇంజరీస్ వస్తుంటాయి వీటిని మనం డీల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో కమింగ్ టు ది హెడ్ ఇంజరీస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో సో మీరు రోజు చూస్తూనే ఉంటారు న్యూస్లో కానీ ఎక్కడైనా సరే సో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది ఆటో లారీ డి అలాగే రకరకాల యాక్సిడెంట్స్ చూస్తుంటాం దీంట్లో మృతి అంటుంటాం సో ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో ఇప్పుడు ఉండే జబ్బుల్లో ఇది హైయెస్ట్ మూడవ ర్యాంక్ వచ్చేసిందండి మన ఇండియాలో సో మృతుల సంఖ్య ఎక్కువ ఉండేది మూడో ర్యాంక్ వచ్చేసింది ఇది సూన్ ఒకటో ర్యాంక్ కూడా వచ్చినా ఆశ్చర్యపడిన అవసరం లేదు డాక్టర్ గారు ఎలాంటి ప్రమాదాలు బారిన పడిన కేసులు తరచుగా వస్తూ ఉంటాయి సో ఈ హెడ్ ఇంజరీస్ కామన్గా జరిగినప్పుడు ఏంటంటే దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి నాలుగు విధాలు ఉంటుందండి సో ఫస్ట్ హెడ్ ఇంజరీస్ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు సో ప్రివెన్షన్ ఎలా చేయాలి ఒకటి తర్వాత యాక్సిడెంట్స్ అయినప్పుడు యాక్సిడెంట్ స్పాట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ అండి అంటే యాక్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్కి తీసుకురావాల్సి తీసుకురావటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే హాస్పిటల్లో మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు పేషెంట్ని ఏ విధంగా చేయాలి తర్వాత పేషెంట్ని సొసైటీలోకి ఎలా నార్మల్గా తీసుకెళ్ళాలి సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి సో కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ ప్రివెన్షన్ సో మీకు అందరికీ తెలుసు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ వీటిల్లో కామన్గా వచ్చేసేసి మెయిన్గా వచ్చేసి రోడ్డు కండిషన్స్ ఒకటి తర్వాత డ్రైవింగ్ సో డ్రైవింగ్ ట్రాఫిక్ రూల్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు డాక్టర్ గారు తలకు గాయమైన వెంటనే అంటే ప్రమాదం జరిగిన తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సో దీనికి మెయిన్గా ప్రధాన కారణం ఒకటి రోడ్లు అండి సో రోడ్లు మనకి పర్ఫెక్ట్గా డిజైనింగ్ ఉండాలి అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్నట్టు మనకి పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్స్ ఉండాలి కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో రోడ్లు అంత పర్ఫెక్ట్గా లేకపోవటం వలన ఫ్రీక్వెంట్గా ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే రోడ్డు డిజైనింగ్ కానీ ఇవి కానీ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ తర్వాత లైటింగ్ లైటింగ్ ఆఫ్ ది రోడ్సు ఇవన్నీ జాగ్రత్తగా చేస్తే మనం రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ అండి డ్రైవింగ్ సో డ్రైవర్స్ యాటిట్యూడ్ కూడా యూజువల్గా కామన్గా యాక్సిడెంట్ జరిగేది ఈ డ్రైవర్సు ఓవర్ టైమ్ చేయటం అంటే ఎక్సెస్ అవర్స్ డ్రైవ్ చేయటము తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ అనేది మెయిన్ కల్పిట్ అండి ఈ ఆల్కహాల్ వల్ల కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవటము తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన లేకపోవటము తర్వాత కేర్లెస్నెస్ ఏమవుతుందిలే లేని స్పీడు తర్వాత డెస్టినేషన్కి వీళ్ళ యజమానులు టార్గెట్ ఇస్తుంటారు ఫలానా టైం లోపల వెళ్ళిపోవాలని సో ఆ వెళ్ళే ఆతృతిలో కూడా ఓవర్ స్పీడ్గా వెళ్ళటం వల్ల మనకి యాక్సిడెంట్ జరుగుతుంటాయి మన ఇండియాలో మీకు తెలుసు కదా మెజారిటీ యాక్సిడెంట్స్లో డెత్ అయ్యేది కూడా స్కూటర్ టూ వీలర్స్ వల్ల ఎక్కువ డేంజర్ అవుతుందండి టూ వీలర్సు తర్వాత సైకిల్సు తర్వాత నేషనల్ హైవే మీద రోడ్డు క్రాసింగ్ రెగ్యులర్గా క్రాస్ అవటం వల్లే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి సో ఈ డ్రైవర్సును తర్వాత ఈ రోడ్డు కరెక్ట్గా చేస్తే మనం చాలా వరకు యాక్సిడెంట్స్ ఆపచ్చు డాక్టర్ గారు సాధారణంగా గోల్డెన్ అవర్ అనే పదం వింటూ ఉంటాం ఈ గంట సమయం యొక్క విలువ ఏంటి ఈ గోల్డెన్ అవర్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తారా సో యూజువల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ వన్ అవర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే మనము చాలా ప్రాణాలు కాపాడవచ్చండి సో దాన్ని గోల్డెన్ వన్ అవర్ కాన్సెప్ట్ అంటాం యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి సో ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే యాక్సిడెంట్ స్పాట్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది సో వెన్ అవర్ ఏ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్కర్స్ అంటే జరిగినప్పుడు మనము వెంటనే ఆ స్పాట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఫస్ట్ ఏం చేయాలంటే యాక్సిడెంట్ స్పాట్ నుంచి మనిషిని బయటికి తీసుకొచ్చేయాలి అంటే మనకు ఉండే డ్రెస్సులు కానీ ఇవి కానీ టైటన్గా ఉండే డ్రెస్సులని లూజన్ చేసి ఫస్ట్ మనం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది ఏబీసీ అంటాం ఏబీసీ అంటే ఎయిర్వే మనకి గాలి పీల్చుకునే అది నెక్స్ట్ వచ్చి బ్రీతింగు మూడు వచ్చి సర్క్యులేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ప్రతి సిటిజను నేర్చుకోవాలండి అంటే ఫస్ట్ ఎయిడ్ దీంట్లో ఎందుకంటే ఇవి యాక్సిడెంట్స్ రోడ్డు మీద జరిగినప్పుడు ట్రైన్డ్ పర్సనల్ ఎక్కడ ఉండరు సో వాళ్ళు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఎవరు చూస్తే వాళ్ళు ఈ ఏబీసీ అనేది స్టార్ట్ చేస్తే మనిషి ప్రాణాన్ని కాపాడచ్చు సో అందుకని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎయిర్వే అంటే నోట్లో ఏమన్నా ఉంటే సపోజ్ బ్లీడింగ్ కానీ ఏదైనా అయ్యిందనుకోండి దాన్ని క్లియర్ చేసి ఎయిర్వేని క్లియర్ చేయటం అంటారు నెక్స్ట్ తర్వాత ఊపిరి సరిగా ఆడుతుందా లేదా నెక్స్ట్ వచ్చేసి సర్కులేషన్ అంటామండి అంటే పల్సు బీపీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవి ప్రతి ఒక్క సిటిజన్ పౌరుడు తీసుకోవాల్సిన నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటాం సో ఈ ఏబీసీ సర్కులేషన్ అనేది మాత్రము మనం జాగ్రత్తగా అందరూ ప్రతి ఒక్కళ్ళు చేస్తే మనం ప్రాణాలు కాపాడవచ్చు నెక్స్ట్ తర్వాత యాంబులెన్స్ సిస్టమ్ అండి ఈ అంబులెన్స్ సిస్టమ్ అనేది మన దేశంలో చాలా వెనకబడి ఉంది కానీ మన రాష్ట్రంకి వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ వచ్చిన తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయండి సో ఈ మనకి ఇప్పుడు ఏంటంటే సిస్టంలో ఈ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ యాక్సిడెంట్ అయినా ఫైవ్ టు టెన్ మినిట్స్లో కానీ స్పాట్ని చేరుకోగలిగితే మనము చాలా ప్రివెంట్ చేయొచ్చండి సో ఈ అంబులెన్స్ రాంగ్ మనం చేయాల్సింది హౌ టు షిఫ్ట్ అంటే యాక్సిడెంట్ అయిన పేషెంట్ని అంబులెన్స్లోకి ఎలా షిఫ్ట్ చేయాలి అంటే ట్రైన్డ్ పారామెడికల్ తర్వాత స్టాఫ్ అంతా ఉండాలండి అంబులెన్స్ అంటే జస్ట్ మామూలు కాదు వెల్ ఎక్విప్డ్ అంబులెన్స్ అంటాం అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ఏఎల్ఎస్ అంటామండి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ యాంబులెన్స్లు ఇవి మనము చేయాలి సో మన ఆంధ్ర రాష్ట్రము మన వైజాగ్లో కూడా ఏఎల్ఎస్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ దాదాపుగా ఇరవై పైన ఉన్నాయండి సో దీంతో మనం యాక్సిడెంట్ స్పాట్లో కేర్ తీసుకోవటానికి వీలవుతుంది సో ఈ అంబులెన్స్లో ఫస్ట్ చేయాల్సింది వాళ్ళు ఏబీసీ చేసిన తర్వాత పేషెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్ట్రెచ్చర్లోనే షిఫ్ట్ చేయాలి అంతేగాని వీల్ చైర్లో కానీ కూర్చోబెట్టి షిఫ్ట్ చేయటం కానీ అవి చేయకూడదు సో ఈ వీ స్ట్రెచ్చర్లో తర్వాత స్పైన్ ఇంజరీస్ ఏమన్నా ఉంటే స్టెబిలైజ్ చేయాలండి స్టెబిలైజ్ చేసి మూమెంట్ లేకుండా స్ట్రెచ్చర్ మీద నీట్గా అంబులెన్స్లోకి షిఫ్ట్ చేయాలి డాక్టర్ గారు ఎమర్జెన్సీ పేషెంట్ని అంబులెన్స్లో తరలించేటప్పుడు ఆ అంబులెన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా సో అంబులెన్స్ షిఫ్ట్ చేసిన తర్వాత మనము పేషెంట్ని ప్రైమరీ సర్వే అంటామండి ప్రైమరీ సర్వే అంటే ఏమేమి ఇంజరీస్ జరిగాయి ఫస్ట్ ఎయిర్వే బ్రీతింగ్ ఈ సర్కులేషన్ పల్స్ బీపీ స్టెబిలైజ్ చేసిన తర్వాత మనకి హెడ్ ఇంజరీస్ ఉన్నాయా లేదా అనేది కొన్ని మనకి వార్నింగ్ సైన్స్ ఉంటాయండి సో హెడ్ ఇంజరీస్తో పాటు మిగతా ఇంజరీస్ కూడా ఉండొచ్చు వాటిని కూడా మనం సర్వే చేయాలి అంటే చెస్ట్ ఇంజరీస్ ఉండొచ్చు అలాగే కడుపు పొత్తి కడుపులో ఇంజరీస్ ఉండొచ్చు అలాగే ఫ్రాక్చర్స్ ఉండొచ్చు దీన్ని ఫస్ట్ సర్వే అంటాం ఈ ఫస్ట్ సర్వేలో ఏం చేస్తామంటే ఇవన్నీ వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ అనేది చూస్తాం ఇందాక గోల్డెన్ వన్ అవర్ అన్నట్టు వీటిల్లో ఫస్ట్ ఏది అటెండ్ అవ్వాలనేది మనకి డి డిసైడ్ చేసి ఫస్ట్ వాటిని చేస్తాము సో ఈ గోల్డెన్ వన్ అవర్ కాన్సెప్ట్లో అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ప్రైమరీ సర్వే చేసిన తర్వాత వీటిని ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనేది డిపెండింగ్ అప్ ఆన్ ది సివియరిటీ మనం చేస్తామండి సో డిపెండింగ్ హెడ్ ఇంజరీస్లో మెయిన్గా మూడు వెరైటీస్ అండి రకాలు హెడ్ ఇంజరీసు మైల్డ్ అంటే చాలా స్వల్పమైన హెడ్ ఇంజరీస్ తర్వాత మోడరేట్ అంటే మోడరేట్ హెడ్ ఇంజరీస్ అంటారు తర్వాత సివియర్ హెడ్ ఇంజరీస్ అంటే తీవ్రమైన హెడ్ ఇంజరీస్ సో వీటిని ఫస్ట్ క్లాసిఫికేషన్ మనము చేస్తాము సో మైల్డ్ హెడ్ ఇంజరీస్ అంటే వీటన్నిటిని మేము గ్లాస్కో కోమా స్కేల్ అంటామండి గ్లాస్కో కోమా స్కేల్తో అసెస్ చేస్తాము దాంట్లో మూడు పారామీటర్స్ తీసుకుంటామండి అంటే పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మన కమాండ్స్కి అంటే ఐ మూమెంట్స్ సో కళ్ళు అని చెప్తాము తెరుస్తుంటే ఒక స్కోర్ ఇస్తాము ఐ మూమెంట్స్ తర్వాత వెర్బల్ మనం అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తున్నారు తర్వాత కాళ్ళు చేతులు ఎలా మెదుపుతున్నారు సో వీటి బట్టి గ్లాస్కో కోమా స్కేల్ అంటామండి దీన్ని బట్టి ఈ మూడు రకాల హెడ్ ఇంజరీస్ని బట్టి ఎక్కడికి షిఫ్ట్ చేయాలనేది కూడా మేము డిసైడ్ చేస్తాం సో మేము మామూలుగా ఇక్కడ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా న్యూరో సర్జరీలో ఉన్నప్పుడు మేము ఒక పైలట్ స్టడీ కండక్ట్ చేసామండి దీంట్లో ఏంటంటే హెడ్ ఇంజరీస్ డిపెండింగ్ అపాన్ ది సివియరిటీ ఏ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయాలి అనేది మేము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనే హాస్పిటల్స్ కింద కేటగిరీ చేసాం సెంటర్స్ ఇప్పుడు మన వైజాగ్ సరౌండింగ్స్లో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నార్త్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సౌత్ అంటే ఫ్రమ్ రాజమండ్రి నుంచి టెక్కల వరకు సెంటర్స్ తీసుకుని పైలట్ స్టడీ చేసామండి సో దీంట్లో ఏంటంటే లెవెల్ వన్ సెంటర్ కింద వైజాగ్ని తీసుకున్నాం ఈ లెవెల్ వన్ సెంటర్లో ఏంటంటే న్యూరో సర్జన్స్ రౌండ్ ది క్లాక్ డ్యూటీలో ఉంటారు అండ్ ఆల్ సూపర్ స్పెషలిస్టులు మన ఇక్కడ అవైలబుల్గా ఉంటారు రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ ఐసీయూ ఇవన్నీ జరుగుతాయండి స్పెషలిస్టులు న్యూరో సర్జన్స్ అందరూ ఉంటారు కాబట్టి దీన్ని లెవెల్ వన్ సెంటర్ అంటారు లెవెల్ టూ సెంటర్ అంటే న్యూరో సర్జన్స్ కాల్ డ్యూటీలో ఉంటారు అంటే రౌండ్ ది క్లాక్ ఉండటం పాజిబిలిటీ ఉండదు ఇవి వచ్చేసేసి శ్రీకాకుళము రాజమండ్రి తర్వాత కాకినాడ పక్కన ఉందనుకోండి ఈ నేషనల్ హైవేలో మెయిన్గా రాజమండ్రి శ్రీకాకుళము విజయనగరం ఇవి లెవెల్ టూ సెంటర్స్ కింద పెట్టాము ఇక్కడ ఏంటంటే న్యూరో సర్జన్స్ కాల్ డ్యూటీలో ఉంటారు వేరేజ్ లెవెల్ త్రీ సెంటర్స్ అంటాం అంటే తుని తర్వాత అనకాపల్లి తర్వాత పార్వతీపురము టెక్కలి వీటిలో ఏంటంటే జనరల్ సర్జన్స్ స్పెషలిస్టులు ఉంటారు ఆర్థోపెడిక్ సర్జన్స్ బట్ న్యూరో సర్జన్స్ ఉంటారు సో వీళ్ళల్లో ఈ మూడు సెంటర్స్లో ఏ సెంటర్స్కి రెఫర్ చేయాలనేది అంబులెన్స్లో మేము క్లియర్ కట్గా ఇస్తాం సో సపోజ్ మైల్డ్ హెడ్ ఇంజరీస్ అనుకోండి మైల్డ్ హెడ్ ఇంజరీస్ అయితే లెవెల్ త్రీకి డైరెక్ట్గా షిఫ్ట్ చేస్తాం అక్కడ ఏంటంటే లెవెల్ త్రీ మైల్డే కాబట్టి అబ్జర్వేషన్ చేస్తుంటాం వేరే లెవెల్ టూ అనేసరికి ఏంటంటే మోడరేట్ హెడ్ ఇంజరీస్ చేస్తుంటాం సో వీటిలో ఏంటంటే న్యూరోసర్జన్స్ ఉంటారు సో పేషెంట్ కొద్దిగా స్టేబుల్గా అయిన తర్వాత వాళ్ళని మేము లెవెల్ టూ సెంటర్స్కి షిఫ్ట్ చేస్తాం అలాగే ఈ అంబులెన్స్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో ఈ చార్ట్లో ఉన్నట్టు సివియర్ హెడ్ ఇంజరీస్ వాళ్ళు అసెస్ చేసి సో దాన్ని డైరెక్ట్గా మనకి వైజాగ్ తీసుకొచ్చేస్తారు ఇక్కడ ఎందుకంటే రౌండ్ ది క్లాక్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఈ ఈ దీనివల్ల సిస్టమ్ వల్ల ఏంటంటే పేషెంట్ని స్పీడ్గా ఐడియల్ సెంటర్కి మనం తీసుకొస్తాం సో మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కామన్గా జరిగేది ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరగా ఉండే పిహెచ్సికి తీసుకెళ్తారు అక్కడ ఎవరు లేరని అక్కడి నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి తీసుకొస్తారు ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్టిక్కి డిస్ట్రిక్ట్ నుంచి ఈ స్టేట్కి అదే లెవెల్ వన్ సెంటర్కి వచ్చేసరికి ప్రీషియస్ మీరు ఇందాక చెప్పినట్టు గోల్డెన్ వన్ అవర్ కాన్సెప్ట్ వేస్ట్ అయిపోతుందండి అంటే పేషెంట్ డిలే అయిపోతుంది ఒక్కొక్కసారి మేము చూస్తుంటాము పేషెంట్ని అలా తిప్పుతూ తిప్పుతూ కరెక్ట్ సెంటర్కి వచ్చేసరికి మార్గ మధ్యంలోనే చనిపోతుంటారు సో ఈ డిజైనింగ్ వల్ల మనకి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ వల్ల రైట్ పేషెంట్ని రైట్ సెంటర్కి రైట్ టైంలో తీసుకొస్తే మనకి ట్రీట్మెంటు చాలా బాగా జరుగుతుందండి డాక్టర్ గారు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అసలు ఇలాంటి హెడ్ ఇంజరీస్కి ఎన్ని లెవెల్స్ హాస్పిటల్స్ ఉంటాయి సో మనకి యూజువల్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చిన వెంటనే సో ఫస్ట్ సర్వే చేస్తారండి ఫస్ట్ సర్వే చేసి వీటిలో ఏది ఎమర్జెన్సీ ఏది ఎమర్జెన్సీ కాదనేది డిసైడ్ చేస్తారు అంటే మనకి యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీస్తో పాటు మిగతా ఇంజరీస్ ఏమున్నాయనేది జనరల్ సర్జన్సు ఆర్థోపెడిక్ సర్జన్సు అందరూ ఒకసారి సర్వే చేస్తాం వీటిల్లో గోల్డెన్ వన్ అవర్ కాన్సెప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎనీ బ్లీడింగ్ అంటే రక్తస్రావం అవుతుంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి అంటే పేషెంట్ షాక్లో ఉంటే వాళ్ళని రివైవ్ చేయటము ఈ షాక్ కావలసిన కారణాలను వెతికి అబ్డమిన్లో కానీ అంటే కడుపులో కానీ చెస్ట్లో కానీ ఇంజరీస్ ఉంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా వాటిని అటెండ్ అవుతారండి తర్వాత పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత హెడ్ ఇంజరీ ఉందా లేదా అనేది న్యూరోసర్జన్స్ వచ్చి డిసైడ్ చేస్తారండి హెడ్ ఇంజరీస్ ఉన్నాయా లేదా అనేది అంబులెన్స్లోనే సస్పెషన్కి ఏంటంటే పేషెంట్ అన్కాన్షియస్నెస్ సో ఎక్కువ కాలము అన్కాన్షియస్గా కానీ ఉంటే అది హెడ్ ఇంజరీ కింద లెక్కండి అలాగే చెవిలో కానీ ముక్కులో కానీ రక్తము వచ్చినా అలాగే కళ్ళ చుట్టూ రక్తము వచ్చినా అలాగే పైన స్కల్ అంటాం కదా ఇంత కపాలం పైన ఏదైనా దెబ్బలు తగిలితే మనం హెడ్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తాం అలాగే పేషెంట్ ఆల్కహాల్ తీసుకున్నా సో వాటిలో సరిగా చెప్పలేరు కాబట్టి అన్కాన్షియస్గా ఉంటే వాళ్ళని హెడ్ ఇంజరీస్ కింద పెట్టి అబ్జర్వేషన్ న్యూరో సర్జరీలో చూస్తాము అలాగే పెరాలసిస్ ఏదైనా పక్షపాతం వచ్చినా సరే తర్వాత ఫిట్స్ అంటే ఫిట్స్ కానీ వస్తే ఇవన్నీ ఏంటంటే మాకు హెడ్ ఇంజరీ ఉన్నట్టుగా లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మేము వెంటనే ఏంటంటే హెడ్ ఇంజరీ సస్పెక్ట్ చేసినప్పుడు సిటీ స్కాన్ బ్రెయిన్ అనేది తీస్తాం ఎమర్జెన్సీలో సో సిటీ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుందండి అంటే బ్రెయిన్లో ఏమన్నా ఇంజరీస్ ఉన్నాయా తర్వాత పైన స్కల్ ఏదైనా ఇంజురీస్ ఉన్నాయనేది మనకి తెలుస్తుంది సో బ్రెయిన్లో హెడ్ ఇంజరీస్లో మెయిన్గా మనకి వచ్చేది రక్తస్రావం రక్తస్రావం అంటే బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు చిట్లీ ఇందాక చెప్పాం కవరింగ్స్ ఈ కవరింగ్స్లో రక్తము అక్యుములేట్ అవుతుంటుంది దీన్ని ఏంటంటే మనం ఎక్స్ట్రా డ్యూరల్ అంటాం అంటే బ్రెయిన్కి బయట ఎముకకి మధ్యలో ఉండేది ఎక్స్ట్రా డ్యూరల్ హిమటోమా అంటాము తర్వాత సబ్డ్యూరల్ అంటాము అంటే బ్రెయిన్కి కవరింగ్స్కి మధ్యలో ఉండేది సబ్డ్యూరల్ హిమటోమా అలాగే బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ లాట్ వస్తే ఇంట్రాసెర్బరల్ హెమటోమాస్ అంటాం సో ఈ మూడిట్లోనూ సిటీ స్కాన్ తీయగానే తెలిసిపోతుంది సో దీంట్లో రెండు విధాలు ఉంటాయండి హెడ్ ఇంజరీస్లో మళ్ళీ ఒకటి వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రీట్ చేసేవి రెండొచ్చి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేవి సో ఇమీడియట్గా ఆపరేషన్ చేసే వాటిని ఎక్స్ట్రా జ్యూరల్ హిమటోమాస్ అంటాం అంటే బ్రెయిన్కి తర్వాత స్కల్కి మధ్యలో రక్తం కానీ గూడు కడితే అది ఫార్టీ ఎంఎల్ కంటే ఎక్కువగానే ఉంటే మనం ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది అలాగే సబ్ జ్యూరల్ కొన్ని ఏంటంటే ఓన్లీ ఇంట్రాసెరిబురల్ హిమటోమా అంటే బ్రెయిన్లో బ్లడ్ లాట్స్ ఉంటాయి తర్వాత రకరకాల బ్లడ్ లాట్స్ ఉన్నప్పుడు వీటిని ఏంటంటే ఆపరేషన్ చేయంగాని ఇంటెన్సివ్ కేర్లో పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటు ఉంటాం తీసుకుని అన్కాన్షియస్ పేషెంట్ని మేము ట్రీట్మెంట్ ఇస్తామండి సో ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా తర్వాత ఇంటెన్సివ్ కేర్లో మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచి పేషెంట్ రికవర్ అవుతుంటే మామూలుగా స్లోగా బయటికి తీసుకొస్తామండి సో ఇప్పుడు డేస్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే వచ్చిన వెంటనే గంట లోపల కానీ గోల్డెన్ వన్ అవర్లో ముఖ్యంగా ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమాస్ అండ్ సబ్ డ్యూరల్ హెమటోమాస్ సో వీటిని చేస్తే పేషెంట్ లైఫ్ మనము సేవ్ చేయొచ్చు డాక్టర్ గారు హాస్పిటల్స్లో తలకు తగిలిన గాయాలను ఎలా గుర్తిస్తారు వాటి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సో మామూలుగా మనం హెడ్ ఇంజరీస్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మైల్డ్ మోడరేట్ సివియర్ అంటామండి మైల్డ్ హెడ్ ఇంజరీస్లో మనకి యూజువల్గా ఏమీ కాంప్లికేషన్స్ ఉండవు వేరేస్ మోడరేట్ అండ్ సివియర్ హెడ్ ఇంజరీస్లో మనం ఏంటంటే పేషెంట్ని లైఫ్ సేవ్ చేయగలుగుతాం కానీ ఆ జరిగిన డ్యామేజ్ బట్టి వాళ్ళు పూర్తిగా రికవరీ కారు సో వాళ్ళు మామూలుగా ఫిట్గా డిశ్చార్జ్ అయితే ప్రాబ్లం లేదు కానీ సో పేషెంట్ కొంత రికవర్ అయిన తర్వాత అంటే పేషెంట్ కోమా నుంచి రికవర్ అవుతారు రికవర్ అయిన తర్వాత వాళ్ళు అంతట వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు సో ఎట్ దిస్ స్టేజ్ న్యూరో రిహాబిలిటేషన్ అనేది ఇంపార్టెంట్ అండి న్యూరో రిహాబిలిటేషన్ అంటే పేషెంట్ తనంతట తాను సొంతంగా తన పనులు చేసుకోవటానికి చేసే ప్రయత్నమే న్యూరో రిహాబిలిటేషన్ అంటాం ఈ న్యూరో రిహాబిలిటేషన్ చేయటం వల్ల మనకి అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు మన ఇండియాలో చాలా న్యూరో రిహాబిలిటేషన్ కాన్సన్ట్రేషన్ లేదండి సో దీన్ని డెవలప్ చేసిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ గారు పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి సో దీంట్లో మనకు అమెరికాతో పోలిస్తే సో సేమ్ కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేసినప్పుడు సో అమెరికాలో రెండు వందల మందికి నలుగురు ఐదుగురు చనిపోతే అదే ఇండియాలో అరవై డెబ్బై మంది చనిపోతున్నారు సో ఎందుకంటే ఈ పార్షియల్లీ రికవర్డ్ హెడ్ ఇంజరీస్లో పేషెంట్స్ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళంతా కా అటెండర్స్ కాన్సన్ట్రేట్ చేయకపోవటం వలన మళ్ళీ కాంప్లికేషన్స్ వెనక్కి తిరిగి వస్తున్నారు సో ఇదంతా ప్రివెంట్ చేయాలంటే న్యూరో రీహాబిలిటేషన్ మనం జాగ్రత్తగా చేయాలి అంటే పేషెంట్కి కేర్ తీసుకోవాలి అంటే పేషెంట్ అలా మంచం మీద పడుకున్నప్పుడు బెడ్ సోర్స్ లేకుండా అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా తర్వాత ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ న్యూరో రిహాబిలిటేషన్ చేస్తే పేషెంట్స్ మళ్ళీ తమ నార్మల్ సిచ్యువేషన్లోకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే సొసైటీ మీద బర్డెన్ లేకుండా ఉంటుంది వాళ్ళకుండే ఇంటలెక్చువల్ దాని మీద వాళ్ళు ఏమేం పనులు చేయగలరో వాళ్ళు చేస్తే సొంతంగా ప్రొఫెషన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మనము ఈ న్యూరో రిహాబిలిటేషన్ మనము జాగ్రత్తగా ఇండియాలో డెవలప్ చేయాలి డాక్టర్ గారు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చే సూచనలు తెలియజేస్తారా సో ఈ హెడ్ ఇంజరీస్ ఇవి తగ్గటానికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చేయడానికి ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు ఉండాలండి సో ముఖ్యంగా యుఎస్ఏ తర్వాత గల్ఫ్ కంట్రీస్లో సో ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మనకి సో ఈ స్ట్రిక్ట్ రూల్స్ అంటే రోడ్ ట్రా ట్రాఫిక్ కానీ తర్వాత డ్రైవింగ్ కానీ ఇవి కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనము చాలా వరకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు సో దీనికి ప్రభుత్వము ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సో వీళ్ళందరూ స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు సో దీనికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్లోగా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ స్టేట్ గవర్నమెంట్ చాలా యాక్షన్స్ తీసుకుంటున్నారండి సో దీంట్లో ఏంటంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో సాధారణ పౌరులే కాదు తర్వాత వీఐపీస్ కూడా చనిపోతున్నారు మీరు ఈ మధ్యలో చూస్తుంటారు ఎంతోమంది సినీతారులు రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చనిపోయారు సో వీటిని తీ లెసన్స్గా తీసుకొని ఇప్పుడు స్లోగా ఒక్కొక్క రూలు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి సో వీటిల్లో మెయిన్గా ఎయిర్ బ్యాగ్స్ తర్వాత సీట్ బెల్ట్స్ తర్వాత హెల్మెట్స్ ఇవి స్లోగా కంపల్సరీ చేస్తున్నారు సో హెల్మెట్స్ అనేది మీకు అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ ఈ హెల్మెట్స్ వల్ల మనకి ముఖ్యంగా టూ వీలర్ సో యూజువల్గా మన ఇండియాలో చూసుకుంటే మెజారిటీ హెడ్ ఇంజరీస్ ఇన్సిడెంట్స్లో సో ఎవ్రీ మినిట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎవ్రీ ఫోర్ మినిట్స్కి ఒకరు చనిపోతున్నారు సో ఇది మామూలుగా మన భారతదేశం మీద ఎంతో భారాన్ని మోపుతుంది ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్లో కూడా మెయిన్గా బ్రెడ్ విన్నర్స్ అంటే వీళ్ళు బయటకు వచ్చేది సో ఫ్యామిలీకి ముఖ్యాధారమైన వాళ్ళు ముఖ్యంగా యంగ్స్టర్స్ అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళు చనిపోతున్నారు సో వీళ్ళని మనము సేవ్ చేసుకోవాలంటే అందులో ఈ చనిపోయే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ టూ వీలర్స్ మీద వాళ్ళే చనిపోతున్నారు సో అందుకని వీళ్ళల్లో హెల్మెట్ అనేది వెరీ కంపల్సరీగా మనం పెట్టాలండి ఈ హెల్మెట్స్ ధరించడం వలన మనకేంటంటే కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సో కుషనింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల సో హెడ్ ఇంజరీస్లో మనము మెజారిటీ హెడ్ ఇంజరీస్ సేవ్ చేయొచ్చు అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే కోకోనట్ కొబ్బరికాయ తీసుకున్నారనుకోండి పీచు లేనప్పుడు ఉంటే అది ఈజీగా పగిలిపోతుంది అదే మనకి కవరింగ్తో ఉందనుకోండి కోకోనట్ కొబ్బరికాయ సో దాన్ని పగలగొట్టటం చాలా కష్టం అదే ప్రిన్సిపల్ హెల్మెట్లో కూడా ఉంటుంది సో హెల్మెట్ వేసుకున్నప్పుడు ఏంటంటే షాక్ అబ్జార్బర్గా ఉండి సో హె హెడ్ ఇంజరీస్ని చాలా వరకు ప్రివెంట్ చేయచ్చు సో అలాగే ఫోర్ వీలర్స్లో సీట్ బెల్ట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ మీరు ఈ మధ్య చూసుంటారు సో గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీ చేసిందండి ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఓల్డ్ వెహికల్స్ అన్నీ డిస్పోజ్ చేయమని చెప్పారు సో ఇట్లా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్స్ చేస్తే గవర్నమెంట్ వంతు రూలు మనము చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు